కడప జిల్లా బద్వెల్ నియోజకవర్గం పోరుమామిళ్ళ మండలంలో లాక్డౌన్లో భాగంగా గ్రామాలలో ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తున్నామని మండల తహసీల్దార్ అయూబ్ ఖాన్ అన్నారు. ఆయన 19 న్యూస్ రిపోర్టర్తో మాట్లాడుతూ, ప్రజలు ఈ లాక్డౌన్ బంద్కు స్వచ్ఛందంగా పాల్గొని తమ ఇంటి నుంచి ఎవరూ రోడ్లపైకి రావద్దని సూచించినట్లు ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అమలు చేసిన రేషన్ ఈ నెల 29 నుంచి పంపిణీ చేస్తామని, ప్రతి లబ్ధిదారునికి ఫింగర్స్ లేకుండా స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ప్రజలు ఒక్కొక్కరు మీటర్ దూరంలో ఉండాలని, అదేవిధంగా కూరగాయలు తమ వద్దకే వస్తాయని, పట్టణానికి ఎవరూ రావద్దని ఆయన అన్నారు. ఈ కరోనా వైరస్ బంద్కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా మహమ్మారితో చాలా ఇబ్బందిగా ఉంది. ఇందులో భాగంగా మన భారతదేశంలో కూడా పూర్తిగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మనం కూడా మనం పూర్వమిల్ల మండలంలో మొత్తం లాక్డౌన్ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఇప్పుడు మార్కెట్ కూడా ఇంతకుముందు ఒకటే చోట ఉంది. దాన్ని ఈ మధ్యనే అంటే 2 రోజుల క్రితము ఆర్టీసీ బస్ ఆవరణంలో డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసము నేను అక్కడికి మార్చడం జరిగింది. ప్రజలు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం ఒక క్యూ లైన్ మాదిరి ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్లో ఎవరైతే వస్తారో కూరగాయల మార్కెట్కి ఆ క్యూ లైన్లోనే రావాలనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళని కూడా జాగ్రత్త చేసి కూరగాయల వ్యాపారం అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ఇప్పుడు ఈ నెల 29వ తేదీ నుంచి రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా రేషన్ డీలర్ షాపులకు సంబంధించి డీలర్లకు మరియు ఎవరైతే మనం స్పెషల్గా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశాము, ప్రతి ఒక్క కార్డుదారుడు వేలి ముద్ర వేయకుండా అందరి వేలి ముద్రలు ఒకటే అధికారి వేసే విధంగా పెట్టాము. వాళ్ళ కార్డుదారుని ఐడెంటిఫై చేసేందు కోసము మన వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నాయి, వాలంటీర్లను యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా క్యూ లైన్ మెయింటైన్ చేయడము, వ్యక్తిగత శుభ్రత, తర్వాత హ్యాండ్ వాష్, వాళ్ళకి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకునేందుకోసము ఈ మాస్క్లు వేసుకోవడము, తర్వాత ఎవరైతే మనకి వస్తారో వాళ్ళని ఎక్కువ గుంపులుగా రానికుంటా కార్డుదారుని ఒక స్లాట్ పద్ధతిలో ఒక రోజుకి 20 మంది లేదా 30 మంది అనే విధంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఇప్పుడు ప్రజా పంపిణీ చేశాను. వాళ్ళకి కానీ చూసి నిర్వహించలేదు.